హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ భాగి. టుడే ఈజ్ ఇంకా నా బర్త్డేకి ఇంకా 2 డేస్ ఉంది. సో దిస్ ఈజ్ థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే నా బర్త్డే. సో ఈరోజు అయితే చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. సో అవన్నీ చేయాలి. పిల్లల స్కూళ్ళు రీఓపెన్ అవుతాయి. సో బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాను, బుక్స్ తీసేసుకున్నాను, ఇంకా క్యారేజ్ బ్యాగ్స్ తీసుకోవాలి అండ్ బుక్స్కి కవర్స్ వేయాలన్నమాట. ఈరోజు ఆ పని ఉంది, చూడాలి ఎంతవరకు ఇవన్నీ అవుతాయో. సో నన్నైతే అన్నీ తెచ్చుకున్నాము, ఈరోజు కవర్స్ వేయడం మొదలుపెట్టాలి. అండ్ బర్త్డే అంటే ఇంకా ఈ స్పెషల్స్ ఏముండవు. సో అదనమాట, నార్మల్ గుడికి వెళ్ళొచ్చి ఏదన్నా తిని కావాల్సింది వండుకుని కావాల్సింది కొనుక్కుని, సో దట్ కైండ్ ఆఫ్ బర్త్డే అనమాట. కేకులు కోయడం, సో అటువంటివన్నీ ఆపేద్దాం అనుకుంటున్నాము. అదనమాట, తిరుపతి నుంచి తీసుకున్నాను కదా, కొన్ని కొనుక్కుంటాం ఎవరైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి కొన్ని తెచ్చుకుంటారు. సో వాటిల్లో నేనేం తెచ్చుకున్నాను, ఎక్కడ కొన్నాను, సో దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉంటుంది. ఏమేం తీసుకున్నానని చెప్పేసి దాని కాస్ట్ కూడా ప్రస్తుతానికి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ప్రస్తుతానికి అయితే నేను ఇప్పుడు 7కి లేస్తున్నాను. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వాలి అంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడైతే ఇంకా 6కే లెగాలి. 6 లేదా ఇంకా బిఫోరో చూడాలి. నేను ఏదైనా స్టార్ట్ చేశానంటే ఇంకా ముందు లేగాలి. సో అందుకని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి, త్వరగా లేకడం. ప్రస్తుతానికి అయితే 7కి లేస్తున్నా, 6కి లేకడం స్టార్ చేస్తే తర్వాత ఎలా లేచినా గొడవ ఉండదు కదా. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటులో నిన్ననే మిక్సీ చేసి పెట్టుకున్న దోసల పిండి మంచిగా ఈ రోజుకి ఇంచక్క ఫర్మెంట్ అయిపోయింది. నిన్నటికి ఇంకా చాలా తక్కువ ఉంది, ఈరోజు ఇంచక్క పొంగి మంచిగా దోసలు బాగా వస్తాయి ఇలా పొంగితే. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టామంటే అది మిక్స్ సరిగ్గా అవ్వదు కాబట్టి, పులవదు కాబట్టి ఇప్పుడైతే బాగుంటుంది. నేనైతే మెంతులు కూడా వేసాను దీంట్లో కాబట్టి బాగా పులిసిందనమాట. సో ఇప్పుడు దోసలు అయితే వేసుకుంటున్నాను. సో ఇలా అయితే మంచిగా దోశలు వేసేసుకుని తినేసామన్నమాట అందరూ. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, కాసేపు అయితే పడుకున్నాను. పడుకునేటప్పటికి ఎవరొకరు వస్తారు కదా, సో కొద్దిగా అయితే వచ్చింది. ఆ రోజు ఏం తీసుకున్నాను అనేది అంటే కొంచెం ఫిట్నెస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. యోగా చేసి చేసి బోర్ కొట్టిందనమాట, అంటే అంత ఎక్కువ కూడా చేసేయండి. నేను ఒక మంత్లీ ఒక 4-5 టైమ్స్ అయితే చేస్తానేమో అంతే. సో యోగా నుంచి జంప్ చేసి ఫిట్నెస్కి అంటే ఎక్సర్సైజ్ చేద్దామని తెప్పించుకున్నాను అనమాట. ఇంకా ఇప్పటికి ఇంకా నేను ఇంప్లిమెంట్ ఇంకా చేయలేదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి చేయాలి, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే స్టెప్పర్ అంటారు దీన్ని. మన యూట్యూబ్లో కానీ లేదంటే మన ఇన్స్టాగ్రామ్లో కానీ స్టెప్పర్కి సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి. సో కావాలంటే చూడండి అది ఎలా చేస్తారు ఏంటి అనేదిని. స్టెప్పర్ ఫర్ ఎక్సర్సైజ్ అని కొడితే చక్కగా వీడియోలు బోల్డ్ అన్ని కుప్పలు వీడియోలు వచ్చేస్తాయి. సో ఇదైతే తీసుకున్నాను.
ఒక్కొక్కటి అలా ఇంప్లిమెంట్ చేద్దాము. ప్రస్తుతానికి అయితే తీసుకున్నాను, తీసుకున్న దగ్గర నుంచి ఇంకా వాడటం మొదలెట్టాను. ఎందుకు తీసుకున్నాను, ఎందుకు చేంజ్ చేద్దాం అనుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు కనిపిస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు నేను తీసుకున్నది. అలాగే బర్త్డే డ్రెస్ అది కూడా తీసుకున్నాను, కానీ ఫిట్ అవ్వలేదు నాకు. ప్రస్తుతానికి అయితే డ్రెస్ ఎలా ఉంది ఏంటనేది నీ చూడదురు కానీ. లాస్ట్ వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది స్ట్రైట్నర్ తీసుకున్నాను మింత్రాలోంచి. సో అప్పుడు బుక్ చేసిందే ఒక టాప్ అయితే ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది తీసుకున్న టాప్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు నేను. అది తీసుకున్నాను అనమాట బర్త్డే కోసమైన డ్రెస్. సో అదైతే ఫిట్ అవ్వలేదు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి, అది ఇంకా ఫిట్ అవ్వలేదు, ఫిట్ చేయించుకోవాలి నేను. ఆ కవరు బిల్లు మొత్తం అన్నీ పాడేశాను, రిటర్న్ చేద్దామన్నా చూడ కుదరలేదనమాట. సో ఇదైతే తీసుకున్నాను. ఇది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది, కాకపోతే ట్రాన్స్పరెంట్గా ఉంది, స్మూత్గా బాగుంది క్లాత్. వీడియోలోకి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది, రియల్గా చూడడానికి అంత ఇదిగా లేదనమాట. అంత లుక్ అయితే అంత ఇదిగా కనిపించట్లేదు, వీడియోలోకి మాత్రం బాగా కనిపిస్తుంది. సో అదనమాట. అండ్ నేను 3XL తీసుకున్నాను, 2XL అయితే కొంచెం సరిపోనేమో. 3XL మొన్నే బాగా లూజ్గా ఉందన్నమాట. నా సైజ్ ఉన్న వాళ్ళు ఒక్కొక్క బ్రాండ్లో 3XL సరిపోతుంది, ఒక్కొక్క బ్రాండ్లో 2XL సరిపోతుంది. నాకైతే ఇది ఈ డ్రెస్ మింత్రాలో 2XL సరిపోయింది. కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. చాలామంది ఒక 5000 కన్నా ఎక్కువ మంది తీసుకున్నారనమాట ఈ డ్రెస్ని. బాగుంది, కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. ఫొటోస్కి లుక్ బాగుంటుంది, డైరెక్ట్గా చూడడానికి అంత లుక్గా అనిపించదు, ఫొటోస్కి అయితే బాగుంటుంది అనమాట. సో ఇది నేను బర్త్డే కోసం తీసుకున్న డ్రెస్. ఇంకా శారీ కూడా నేను అంతకుముందు అమ్మ పెట్టింది ఒక శారీ, అది కట్టేసుకున్నాను అనమాట బర్త్డే కోసం. టుమారో ఈజ్ మై బర్త్డే. ఈ వీడియో తర్వాత నా బర్త్డే వ్లాగ్ వస్తుంది, చూడండి. We'll be driving down state, yeah. Looking around for the next crowd, yeah. Going our own way, trying to find a new route, yeah. We'll be going in circles, trying to find a way, searching for the things we do, yeah. Dropped out without a choice, yeah. Hair blown around to the window, singing stupid noise, with you. I just wanna get to know ya. I wanna go far to the coast, yeah. I wanna drive fast to the ocean. I wanna know all of you. Growing old like a ghost, yeah. I wanna have kids of my own, yeah. Living life till it's over. When it's too weak to, it's sleeping soon. School స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా బుక్స్ ఇచ్చేశారు. మొన్ననే బుక్స్ తీసుకొచ్చారు, కవర్స్ వేయడానికి కవర్స్ కూడా తీసుకొచ్చారు. ఎప్పుడూ ఆరెంజ్ కలర్ కవర్ వేసుకునేదాన్ని. నా చిన్నప్పుడు కూడా పేపర్ వచ్చేది, పేపర్ వేసుకునేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళకి కవర్స్ వస్తున్నాయి కాబట్టి ఆరెంజ్ కలర్ కవర్ వేస్తున్నాను అనమాట. ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా ట్రాన్స్పరెంట్ తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది ఎన్నాళ్ళు ఉంచుతారు, ఎంతకాలం ఉంచుతారు అనేది నాకు తెలియదు, కానీ బాగా నచ్చిందనమాట. సో అది కూడా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. నేను ఎలా వేస్తాను ఏంటనేది ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి, లాస్ట్ ఇయర్ వీడియోలో చూశారు ఆల్రెడీ, నేను లాస్ట్ ఇయర్ వీడియో చూసినప్పుడు చూపించాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను అనమాట. సో ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఆరెంజ్ కలర్ కవర్ అయి వేశాను పిల్లలకి, ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం ట్రాన్స్పరెంట్ తీసుకున్నాను అనమాట. సో చూడండి నేను ఎలా వేస్తాననేది. నాకు కావాల్సినంత కవర్ ముందే కట్ చేసి పెట్టుకుంటాను. సో అలా అయితే మొత్తం అన్నిటికి కట్ చేసేసాను. సో కట్ చేసిన తర్వాత అటు ఇటు లోపలికి మన అట్ట దలసరిపాట అట్ట పైన కింద ఉంటుంది చూసారు, దాని లోపలికి కొంచెం మట్ చేస్తానన్నమాట. ఇలా రెండు వైపులా మట్ చేసుకుని రెండు పైన మధ్యలో ఒక పిన్ను, కింద మధ్యలో ఒక పిన్ను కొట్టేస్తాను. దాని తర్వాత ఇప్పుడు 4 కార్నర్స్ వస్తాయి కదా, ఆ 4 కార్నర్స్లో మనం క్రాస్గా కట్ చేసుకుంటాను. ఆ క్రాస్గా కట్ చేసిన తర్వాత
మనకి కొంచెం ఈకల ఈకల్లా ఉంటుంది అన్నమాట. సో ఒక ఈక లోపల మడతట్టి ఒక ఈక బయటకు మడతెడతాను. సో అలా చేస్తాను. సో మీకు అర్థం అవ్వకపోతే కనుక ఒకసారి వీడియోలో చూడండి. ఫోర్ కార్నర్స్ కట్ చేస్తాను కదా, చిన్నగా ఉన్నది లోపలికి మిడిల్లోకి పెట్టేసి దాన్ని రివర్స్లో మూసేస్తానమాట. మొత్తం ఫోర్ కార్నర్స్ అలాగే చేస్తాను. సో ఇదన్నమాట నేను వేసే అట్ట విధానం. కొంతమంది అయితే కట్ చేయరు, కానీ నాకు ఒకవేళ ఇల్లు చిరాకైనా సరే నాకు కట్ చేసి వేయడమే ఇష్టం. సో అందుకని కట్ చేసే వేస్తాను. ఇదన్నమాట ఈరోజు వీడియో. రేపు లేదా ఎల్లుండు నా బర్త్డే వీడియో వస్తుంది, చూడండి ఎలా ఉందనేది. కింద కామెంట్ చేయండి, ఈ వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. ఇంకా పోలేడని వీడియోస్ వస్తాయి కాబట్టి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో ఇదన్నమాట, లెట్స్ గో మై నెక్స్ట్ వీడియో టు బి కంటిన్యూడ్. చూద్దాం ఏమొస్తుంది, ఎలా వస్తుంది, ఏం సారీ కట్టుకున్నాను. సో ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో మొత్తం అన్ని పోస్ట్ అయితే అయిపోయాయి. కావాలంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, క్లిక్ చేయండి. లేదంటే లక్ష్మీ 1x అని ఉంటుంది. సో అదైతే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి క్లిక్ చేసి మీకు కావాలంటే ఫాలో అవ్వండి. సో అదన్నమాట ఈరోజు వీడియో. ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ వచ్చేసి ఉప్పు భాగి అని ఉంటుంది, యూపీపీయు BHAGI, ఉప్పు భాగి. సో అది ఫేస్బుక్ ఐడి. సో మూడాటిల్లో అయితే ఫాలో అయిపోండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్, మూడిట్లో ఫాలో అయిపోండి. ఓకేనా?